వాళ్ళంతా పోలీస్ ఇన్స్పెక్టర్లు, యూనిఫామ్ డ్యూటీలో ఉన్న అధికారులు. సొంతంగా విదేశాలకు వెళ్లితే ఎలాంటి గొడవ ఉండేది కాదు. కానీ లిక్కర్ డాన్తో మిలాఖతై ఫారెన్ ట్రిప్పులకు వెళ్లి థాయ్ మసాజ్లు, క్యాసినో ఆటల్లో మునిగి తేలారట. విషయం తెలిసి పోలీస్ బాసులు కన్నెర్ర చేయడంతో డిపార్ట్మెంట్లో అలజడి మొదలైంది. వాళ్ళెవరో లెట్స్ వాచ్ ద స్టోరీ. బ్యాంకాక్లో విహారయాత్రలు, థాయ్ మసాజ్లు, శ్రీలంకలో అమ్మాయిలతో జల్సాలు, క్యాసినోలో జూదాలు, ఇవన్నీ పారిశ్రామికవేత్తల్లో లేక సంపన్నుల్లో విదేశాల్లో చేసుకున్న జల్సాలన్నీ అనుకుంటాం. కానీ ఈ స్థాయిలో ఎంజాయ్ చేసింది పోలీస్ శాఖలోని కొందరు ఇన్స్పెక్టర్లు. సొంత డబ్బులతో సెలవు పెట్టి విదేశాలకు వెళితే పెద్దగా ఎవరు పట్టించుకునేవారే కాదు. కానీ ఫారెన్ టూర్లో ఇన్స్పెక్టర్లు ఓ లిక్కర్ డాన్తో ఉన్న సంబంధాలే కలకలం రేపుతున్నాయి. ఇందులోని ఆ ఇన్స్పెక్టర్ల గురించి డిపార్ట్మెంట్లో ప్రస్తుతం కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఇదే కమిషనరేట్ పరిధిలో ఓ లిక్కర్ డాన్ కుమారుడు ఇన్స్పెక్టర్ల ఫారిన్ ఎంజాయ్మెంట్ కు పూర్తి స్థాయిలో ఆర్థిక సాయం చేశారట. మన దేశంలోని కొన్ని హాలిడే స్పాట్లతో పాటు గోవాలోనూ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసినట్టు సమాచారం. మొదట్లో ఈ విషయం గుట్టుగా ఉన్నా తర్వాత గుప్పు మంది ఆ నోటా ఈ నోటా ఉన్నతాధికారులకు చేరడంతో కన్నెర్ర చేశారట. విచారణకు ఆదేశించడంతో ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ బృందాలు రంగంలోకి దిగాయి. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మొత్తం 5 ఇన్స్పెక్టర్లు లిక్కర్ డాన్ కుమారుడితో మిలాఖతై విదేశాల్లో చక్కర్లు కొట్టినట్టు నిఘా వర్గాలు తేల్చాయట. వెంటనే ఆ ఇన్స్పెక్టర్లకు చార్జ్ మెమోలు జారీ చేశారట. సీఎం కేసీఆర్ జనగామ పర్యటన బందోబస్తులో ఉన్న 3 ఇన్స్పెక్టర్లు ఆ మెమోలు తీసుకోలేదట. మిగతా 2 తాకీదులు అందినట్టు సమాచారం. 3 క్రితం లిక్కర్ డాన్ కుమారుడు 5 ఇన్స్పెక్టర్లతో విదేశీయానం చేయించినట్టు విచారణలో తేలిందట. అప్పుడే వారిని బదిలీ చేశారు. ఒకరిని పరకాల సబ్ డివిజన్ పరిధిలోకి, మరో 2 ఖమ్మం మహబూబాబాద్, ఇంకొకరు వరంగల్ ఈస్ట్ కు ట్రాన్స్ఫర్ అయ్యారట. ఇంకొకరు విఆర్లో ఉన్నట్టు టాక్. కేవలం ఫారిన్ టూర్లోనే కాదు, గుడెపాడ్ సమీపంలోని ఒక హోటల్లో 5 ఇన్స్పెక్టర్లకు లిక్కర్ డాన్ కుమారుడు భారీ పార్టీ ఇచ్చాడట. సదరు అధికారులు వరంగల్లో పనిచేసినప్పుడు లిక్కర్ డాన్ కు చెందిన బార్లు, వైన్ షాపులు వాళ్ల పోలీస్ స్టేషన్ల పరిధిలోనే ఉండేవట. అలాగే ఒక యువతిని మోసం చేసిన ఘటనలో లిక్కర్ డాన్ కుమారుడిపై మట్టవాడలో కేసు నమోదైంది. ఆ కేసులో ముందస్తు బెయిలు తీసుకున్న ఆ లిక్కర్ డాన్ కుమారుడు 5 పరార్లో ఉన్నట్లు చెబుతున్నారు. కానీ అదే లిక్కర్ డాన్ కుమారుడు 3 క్రితం ఇన్స్పెక్టర్లను విదేశీ యాత్రలు చేయించడం విశేషం. ఇన్స్పెక్టర్ల తీరును పోలీస్ బాసులు తీవ్రంగానే పరిగణిస్తున్నారట. త్వరలో వేటు వేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే తీగ లాగే కొద్దీ ఈ ఎపిసోడ్లో కొందరు డీఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారుల పాత్ర కూడా బయటపడుతుందట. వారిపై అంతర్గతంగా విచారణ జరుగుతున్నట్టు సమాచారం. మరి ఓరుగల్లు కాకీల వ్యవహారంలో ఎలాంటి సంచలనాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.